కేసీఆర్ కు వెంట వెంట దెబ్బలు పడ్డ తర్వాత దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, ఆ తర్వాత వస్తున్నటువంటి నిరసనలు, ప్రజల్ని చూస్తున్న నిరసనలు, ఇప్పుడు ముందున్నటువంటి సవాళ్ళు, ఖమ్మం మున్సిపాలిటీ, వరంగల్ సారీ ఖమ్మం కార్పొరేషను, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇటుపోతే సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక, ఇవన్నీ ముందున్నటువంటి సవాళ్ళు. వీటి నుంచి బయటపడాలంటే తను ఇంతకాలం బెట్టు చేస్తూ అహంభావాన్ని ప్రదర్శించిన కేసీఆర్ దిగిరాక తప్పడం లేదు. మొన్న గ్రేటర్ ఎన్నికల్లో కూడా అదే టెంపర్ మెయింటైన్ చేశాడు. ఉద్యోగులకు, ఉద్యోగం అంటే ఉపాధ్యాయులకు ఎవరికి కూడా డ్యూటీలు వేయకుండా చేశాడు. ఉపాధ్యాయులు అంటే బాగా కోపం మీద ఉన్నారు, వీళ్ళు కనుక విధులు నిర్వహిస్తే, ఎన్నికల విధులు నిర్వహిస్తే తనకేదో నష్టం జరుగుతుందని ఒక భ్రమలో వీళ్ళందరినీ దూరంగా వచ్చాడు. అంటే అట్లాంటి అంటే అపనమ్మక స్థితి కేసీఆర్కి ఏర్పడ్డాయి. ఎందుకు? తను వాళ్ళ విషయంలో తన ప్రవర్తనను బట్టి తనకు అనుమానాలు వచ్చింది. సో ఆ ఉపాధ్యాయ వర్గం ఎట్లాగో వ్యతిరేకంగానే ఉంది, సత్యం కూడా. ఉద్యోగ వర్గాలు మొత్తం ఒక ఉపాధ్యాయులే కాదు, ఇక నిరుద్యోగులు అయితే పీకల దాకా కోపం మీద ఉన్నారు. మనకు తెలంగాణ వచ్చినప్పుడు 100,000 ఉద్యోగాలు నేను నియమిస్తా అని చెప్పి కేసీఆర్ ప్రగల్భాలు పలికాడు. ఆ మళ్ళా ఆ నియామకాలు జరగలేదు. వాటి గురించి అడిగితే అప్పుడే అయిపోయినాయి, రిక్రూట్మెంట్ చేసినాం, లెక్క పెట్టుకోపోరాడు. లిస్టు కూడా, దొంగ లిస్టులు కూడా ఇచ్చాను, ఫలానా దాంట్లో అయింది, ఫలానా దాంట్లో అయింది, 100,000 అయిపోయింది, 120,000 అయిపోయింది. ఇంకా కేటీఆర్ తెచ్చినటువంటి విదేశాల నుంచి తెచ్చినటువంటి ఐటీ కంపెనీల్లో మళ్ళీ 100,000, 200,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంత భారీ మొత్తంలో ఏ రాష్ట్రంలో నియామకాలు జరగలేదు, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఇట్లాంటి అవకాశాలు ఇవ్వలేదని వాళ్ళకు వాళ్ళే డోలు కొట్టుకు. కానీ అది జనం నమ్మలేదు, వీళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే సత్యం కాదు కాబట్టి. ఇప్పుడు నిన్న మొన్న 2-3 రోజుల కింద పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి గవర్నర్ కలిసి రిపోర్ట్ ఇచ్చారు. 39,000 ఉద్యోగ నియామకాలకు మాత్రమే ప్రభుత్వం తమకు అనుమతి ఇచ్చింది. దాంట్లో సుమారుగా 3,000 ఉద్యోగాలు కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. అంటే ఒక 36,000 ఉద్యోగాలను మాత్రమే ఈ 6 సంవత్సరాల కాలంలో తాము రిక్రూట్ చేసినట్టుగా రిపోర్ట్లో ఇచ్చాను. అంటే కేసీఆర్ అన్నది ఏమిటి? 100,000 ఉద్యోగాలు. 6 ఏళ్లలో జరిగింది ఏమిటి? 36,000 ఉద్యోగాలు. సో ఎక్కడికక్కడ ఖాళీలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇక్కడి నుంచేమో ప్రజా వ్యతిరేకత, ఇక్కడనేమో ఖాళీలు ఉన్నాయి, ఇంకెంతకాలం ఉన్నా తప్పించుకోలేడు కాబట్టి ఢిల్లీకి పోయిచ్చాడు. మొన్న ఢిల్లీకి పోయిచ్చా మోడీని వాళ్ళని ఆ శాల్వాళ్ళు కప్పి మొక్కొచ్చాడు. అయినా కానీ ఏం వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలి? కోపంతో ఉన్న వాళ్ళను కొంత సలహించాలి దానికి ఇమీడియట్గా. ఎందుకంటే బీజేపీ వైపు ఈ యూత్ ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. యూత్ ఎవరు? నిరుద్యోగులు. నిరుద్యోగులు కోపం మీద ఉన్నారు. కోపం మీద ఉన్నవాడు సహజంగానే యూత్ అటువైపు పోతారు, కోపం మీద ఉన్నవాడు ఈజీగా ఆడిపోతారు. వీళ్ళని కట్టడి చేయాలన్నా, రేపు ఎన్నికలలో కొంత నిలువరించాలన్నా వీళ్ళకు ఒక ఉద్యోగాలు వస్తున్నాయని ఒక ఆశ పెట్టి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ కూసబెట్టాలి. అది కేసీఆర్ ప్లాన్. వెంటనే ఆయన సీఎస్ సోమేష్ కుమార్ పిలిచి అసలు ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఏమి కథ, మొత్తం లెక్కలు కావాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసి సోమేష్ కుమారు నేను మీటింగ్ కూడా పెట్టాను డిపార్ట్మెంట్ల వారీగా పెట్టి మొత్తం రివ్యూస్ కాదు. 50,000 ఉద్యోగాలు నియామకాలు జరిగిపోవాల్సింది ఆగమేఘాల మీద అని ఆయన. మరి అంత ఆగమేఘాల మీద ఎందుకు? 6 ఏళ్ళ నుంచి ఏం చేసినట్టు? 6 ఏళ్ళలో నిద్రపోయి ఇప్పుడు సడన్గా లేచి ఆగమేఘాలు అనడం ఎందుకు? అంటే అక్కడ ఉలిక్కిపాటు కనబడుతుంది, వాళ్ళు చేసిన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ తొందరపాటు చేయాలి. సో ఇప్పుడు చేసింది సరే, ఇప్పుడు రిక్రూట్మెంట్ ఇప్పుడైతుందని దీని మీద మళ్ళీ అనేక సందేహాలు. దీని మీద కోర్టులకు పోయే వాళ్ళు ఉన్నారు, దాని సాకుగా గవర్నమెంట్ డిలే చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పోనీకి సోమేష్ కుమార్ లెక్కలు తీసుకురానంగానే అమ్మంటే నోటిఫికేషన్స్ ఇష్యూ చేయరు. అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రేపు 2 రోజులలో ఆయన దాని పదవికాలం ముగిసిపోతుంది. రిక్రూట్ చేయడానికి అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు, ఇంత తొందరగా నియామకాలు కావడానికి అవకాశం లేదు. ఇవన్నీ ముందున్న సవాళ్ళు. అంటే ఒక లెక్క ఒకటి తెప్పించుకుంటాడు, 2 రోజులు పేపర్లో రాపించుకుంటాడు 50,000 ఉద్యోగాలని కేసీఆర్ ఎత్తిగడేది. ఇక ఉద్యోగాలు వస్తున్నాయని జనం అటువైపు చూస్తారు. పిల్లలు చూడంగానే ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఒకటి, కోర్టు సమస్యలు ఒకటి, లేదా దాని గురించి ఏదైనా ప్రతిపక్షాలు అంతో ఇంతో ఏమైనా మాట్లాడితే అగ్గో ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అని ఒకటి, ఇవన్నీ సాగదీస్తారు. ఇది ఎప్పటి వరకు సాగదీస్తారు? ఈ ఇప్పుడు నేను చెప్పిన మున్సిపల్ ఇప్పుడు వెంటనే ఉన్నటువంటి ఎన్నికలు ఉన్నాయి కదా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పటి వరకు ఆపుతారు, మళ్ళీ ఒక సంవత్సరం ఆపుతారు, అప్పుడు జనరల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం. అంటే 1.5-2 సంవత్సరాలైనా వీటిని సాగదీసే అవకాశం ఉంది, ఎందుకంటే ఫలితాలు రావాలి, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. అంటే 2 సంవత్సరాల వరకు సాగదీసి ఆ జనరల్ ఎన్నికల ముందు ఏమన్నా ఇస్తే
వాటి రిజల్ట్ ఇవ్వచ్చు. అప్పటి వరకు ఈ యూత్ అనేది ఊగిసలాడలో ఉండాల్సిందే. అయితే ఒకటి కేసీఆర్ గమనించాల్సింది ఏమిటంటే, ఈ 50,000 ఉద్యోగాలు ఆగమేఘాల మీద ఇప్పుడు ఏదో రివ్యూ మీటింగులు డంబాచారంగా ఏం మొదలు పెట్టినా దానికి టైం పడుతుందన్న విషయం ఆయనకు తెలుసు. ఒకవేళ టైం పట్టకుంటే ఈయన ఆగమేఘాల మీదనే రిక్రూట్ చేసినా నిరుద్యోగులలో కోపం మాత్రం పోదు, ఉద్యోగులలో కోపం పోదు, ఉపాధ్యాయ వర్గంలో కోపం పోదు. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళను కనీసం చూడకుండా, వాళ్ళ దిక్కు చూడకుండా, వాళ్ళ నాయకత్వాన్ని, ఉద్యోగ సంఘ నాయకత్వాన్ని చిన్నాభిన్నం చేసి, బదనాం చేసి, వాళ్ళని నిర్వీర్యం చేసి, నిశ్చేష్టులుగా చేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఇవాళ నేను పాయసం పెడతా, ఇక రాడి మనం ఒకటి మళ్ళీ మీరు ఓటు నేను కూర్చుంటా అంటే, వాళ్ళు కూడా కొంత చీమునెత్తులు ఉన్నోళ్ళు, వాళ్ళకు కూడా కొంత విజ్ఞత ఉంటుంది కదా, ఆలోచన ఉంటుంది కదా, మళ్ళీ ఈయన చేస్తే మళ్ళీ ఈయన గెలిపించి చేస్తే మళ్ళీ ఏం చేస్తారో అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. కేసీఆర్ ఎన్ని టక్కుటమార విద్యలు చేసినా జనం అయితే ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. సంపూర్ణంగా విశ్వాసాన్ని కోల్పోయింది కేసీఆర్.